రాజ్యాంగ పరిహారపు హక్కు సో రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పి చెప్పండి అమ్మా సో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండవ నిబంధన థర్టీ టూ ఆర్టికల్ దీన్ని రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటారమ్మా అలాగే రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పి అంటారమ్మా మరి పరిరక్షణ హక్కు అంటారు పరిహార హక్కు అంటారు దీన్ని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారమ్మా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి అంటారమ్మా మరి రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది థర్టీ టూ ఆర్టికల్ మరి దీంట్లో ఉన్నటువంటి పూర్వపురాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై రెండవ నిబంధన వద్దమ్మా థర్టీ టూ సబ్ క్లాస్ వన్ ఇక్కడ ముప్పై రెండవ నిబంధన వద్ద మనకు మూడు సబ్ క్లాసెస్ ఉంటాయి థర్టీ టూ సబ్ క్లాస్ వన్ టూ త్రీ అది ఇక్కడ ముప్పై రెండు సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లయితే భంగం వాటిల్లినట్లయితే భంగం వాటిల్లినట్లయితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లయితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును థర్టీ ఎయిట్ సబ్ థర్టీ టూ సబ్ క్లాస్ వన్ ప్రకారం ఒకటమ్మ పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగ వాటిల్లిచ్చిన ప్రభుత్వం నష్టం కలిగించిన తోటి పౌరులు నష్టం కలిగించిన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును మీరు వెళ్ళాలనుకుంటే హైకోర్టు కూడా వెళ్ళొచ్చును కానీ ఒకవేళ అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానానికి తేల్చుకుంటాను వెళ్తాను అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఇతర కేసుల విషయంలో ఇలా వెళ్ళడానికి వెళ్ళేస్తారు సుప్రీంకోర్టు నేరుగా విచారించేటువంటి అతి తక్కువ కేసులలో ప్రాథమిక హక్కులు ఒకటి సాధారణంగా సుప్రీంకోర్టు నేరుగా విచారించేటువంటి కేసులు ఆరు మాత్రమే అదొకటి కేంద్ర జాబితాలోని అంశాలు రెండు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు మూడు రాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదాలు నాలుగు ప్రధాని విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివాదాలు ఐదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు ఆరు ప్రాథమిక హక్కులు ఇవి మాత్రమే నేరుగా విచారిస్తుంది మిగతా కేసులు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ముందు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి నేరుగా వెళ్ళడానికి లేదు అందుకే అందుకేనమ్మ ఇక్కడ గొప్ప అవకాశం అనుకోవాలి ప్రాథమిక హక్కుల విషయంలో అది థర్టీ టూ సబ్లాస్ వన్ ప్రకారం భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్నట్టయితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును ఇంతటి గొప్ప అవకాశం ఉంది కాబట్టే అందుకేనమ్మ రాజ్యాంగ పరిహారపు హక్కు అంట రాజ్యాంగ పరిహారపు హక్కు అంటమ్మా పరిహారపు హక్కు రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అలాగే రాజ్యాంగ పరిహార హక్కు అంట ప్రాథమిక హక్కుల కంట హృదయం లాంటిది అంటమ్మా ఇవాళ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున అందుకే రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని చెప్పి అన్నారమ్మా అది ఎవరన్నారు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారని చెప్పి చెప్పచ్చమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు సో ఎందుకన్నారు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అంబేద్కర్ అంటే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్నప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు కాబట్టి అందుకే ఇంత గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఈ హక్కులు అది రాజ్యాంగ పరిహార హక్కులు అందుకే ఈ హక్కు అంట రాజ్యాంగానికి ఆత్మ లాంటిదంట ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు అయితే ఈ క్రమంలో సరే సార్ మీరు అన్నట్టు భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్తే నేరుగా సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చని చెప్పారు మరి భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కోసం సుప్రీంకోర్టు ఏదైనా భరోసా ఇస్తుందా సుప్రీంకోర్టు ఏదైనా భరోసా ఇస్తుందా అన్నప్పుడు ఎస్ ఎప్పుడైతే ప్రాథమిక హక్కుల భగం వాటినప్పుడు నేరుగా సుప్రీంకోర్టు ఆస్ట్ చేస్తామో అప్పుడు సుప్రీంకోర్టు అమ్మ ముప్పై రెండు సబ్ క్లాస్ టూ ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది మీ హక్కుల కోసం నేనున్నానని చెప్పి సుప్రీంకోర్టు భరోసా ఇస్తుంది అది ఎలా భరోసా ఇస్తుందమ్మా అంటే ఇలా ఐదు రకాల రిట్లు జారీ చేసి సో మన హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం సుప్రీం సుప్రీంకోర్టు అది యాజ్ ఏ రిట్ల ప్రకారం రిట్స్ ప్రకారం కాబట్టి పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణార్థం సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్లను ఏడి బంధన ప్రకారం జారీ చేస్తుందంటే అప్పుడు చెప్పండమ్మా థర్టీ టూ సబ్ టూ ప్రకారం సార్ థర్టీ టూ సబ్ టూ ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణార్థం సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది అది థర్టీ టూ సబ్ క్లాస్ టూ ప్రకారం అయితే ఇక్కడ సార్ ఒకవేళ కనుక మేము సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా హైకోర్టుకి వెళ్ళాం సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళకుండా హైకోర్టుకి వెళ్ళాం మరి హైకోర్టు కూడా మా హక్కుల పరిరక్షణార్థం రిట్లను జారీ చేస్తుందా రైట్ ఇక్కడ సుప్రీంకోర్టే కాదమ్మా హైకోర్టు కూడా రిట్లను జారీ చేస్తుంది హక్కుల పరిరక్షణ కోసం ఒకవేళ కనుక మీరు హైకోర్టుకి వెళ్తే కనుక ఆ హైకోర్టు టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం మరి హైకోర్టు కూడా అమ్మా ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది ఎన్ని రకాల రిట్లమ్మా ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది అంటే థర్టీ టూ సబ్ క్లాస్ టూ ప్రకారం సేమ్ ఐదు రకాల రిట్లు సుప్రీంకోర్టు జారీ చేస్తుంది అవే ఐదు రకాల రిట్లను హైకోర్టు కూడా జారీ చేస్తుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ డిఫరెన్స్ అమ్మ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు జారీ చేస్తుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ముప్పై మూడో ఆర్టికల్ సార్ థర్టీ టూ సబ్ క్లాస్ త్రీ మరి ముప్పై ఒక రెండు సబ్ క్లస్ వన్ చెప్పుకున్నాం సబ్ ప్లాస్ టూ చెప్పుకున్నాం ఇప్పుడు సబ్ క్లాస్ త్రీ మరి ఇక్కడ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది సార్ అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు యొక్క అధికారానికి భంగం వాటిల్లకుండా స్థానిక కోర్టులైనటువంటి జిల్లా సెషన్స్ కోర్టులకు కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా కల్పించవచ్చు థర్టీ టూ సక్లాస్ త్రీ ప్రకారం ఏంటమ్మా అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారానికి భంగం వాటిల్లకుండా పార్లమెంటు తన చట్టం ద్వారా క్రింది న్యాయస్థానాలైనటువంటి జిల్లా కోర్టు సెషన్స్ కోర్టు కూడా అమ్మా రిట్లు జారీ చేసేటువంటి అవకాశాన్ని అధికారాన్ని కల్పించవచ్చును అది థర్టీ టూ సబ్ క్లాస్ త్రీ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు అధికారం హైకోర్టు అధికారం ఎట్లయితే ఉందో ఇలా జిల్లా కోర్టులకు సెషన్స్ కోర్టులకు ఇవ్వచ్చునమ్మా అది థర్టీ టూ సబ్ క్లాస్ త్రీ ప్రకారం కానీ జిల్లా కోర్టులు సెషన్స్ కోర్టులకు ఇచ్చేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు యొక్క అధికారాలకు భంగం వాటిల్లకుండా ఆ యొక్క రిట్లు జారీ చేసే అధికారాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా ఇవ్వాలని చెప్పి థర్టీ టూ సబ్ ప్లస్ త్రీ చెప్తుందని చెప్పి చెప్పచ్చు కాబట్టమ్మ ఇవాళ రాజ్యాంగ పరిహార హక్కు ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని ప్రాథమిక హక్కులను రక్షిస్తుందమ్మా అది ఎలా రక్షిస్తుంది అంటే రిట్ల ద్వారా రక్షిస్తుంది కాబట్టి మనం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును థర్టీ టూ సబ్ ప్లస్ వన్ మన హక్కుల పరిరక్షణార్థం థర్టీ టూ సబ్ ప్లస్ టూ ప్రకారం ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది సుప్రీంకోర్టు అలాగే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా జారీ చేస్తుంది టూ ట్వంటీ సిక్స్ ప్రకారం అమ్మా అలాగే థర్టీ టూ సబ్ క్లాస్ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు అధికారులకు భంగం వాటిల్లకుండా నేరుగా మరి జిల్లా కోర్టులకు కూడా రిట్లు జారీ చేసే అధికారం పార్లమెంట్ చట్టం ద్వారా కల్పించవచ్చని చెప్తుంది థర్టీ టూ సబ్ క్లాస్ త్రీ మరి ఇక్కడ రిట్లు అంటున్నారు సార్ మీరు ఇంతకీ ఈ రిట్లు అనేటువంటి ఏదైతే ఉందో ఈ రిట్స్ అనేటువంటి భావన దీన్ని ఎక్కడి నుండి తీసుకున్నాం ఈ రిట్స్ అనేటువంటి దాన్ని రాజ్యాంగ నిర్మాతలు కనిపెట్టారా లేక ఏదైనా వేరే దేశం నుండి తీసుకున్నామా కాబట్టి అమ్మ రిట్స్ అనేటువంటి వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇంగ్లాండ్ నుండి తీసుకున్నామని చెప్పి చెప్పండి అమ్మా ఎక్కడ తీసుకున్నాం సార్ ఇంగ్లాండ్ నుండి ఈ యొక్క రిట్స్ అనేటువంటి భావన తీసుకున్నామని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సరే సార్ ఇంగ్లాండ్ తీసుకున్నాం అస్సలు అప్పటి నుండి రిట్ రిట్ అంటున్నారు సార్ అస్సలు రిట్స్ని తెలుగులేమంటారు కాబట్టి రిట్ అంటే అమ్మా ఇక్కడ తెలుగులో ఏమంటారమ్మా అంటే కోర్టు ఆదేశం భారత పౌరులు పాటించాల్సిన కోర్టు ఆదేశాన్ని ఏమంటారమ్మా అంటే రిట్ అంటారని చెప్పి చెప్పండమ్మా కాబట్టి రిట్స్ అనేటువంటి అంశాన్ని ఎక్కడ తీసుకురామంటే ఇంగ్లాండ్ నుండి రిట్ అంటే కోర్టు ఆదేశం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కోర్టు ఆదేశం అనొచ్చు లేక కోర్టు ఆజ్ఞ అని కూడా మనం అనుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మరి ఎన్ని రకాల రెట్లు సార్ అంటే ఐదు రకాల రెట్లు అని చెప్పి మనం ఇందాక అనుకున్నాం ఎన్ని సార్ ఐదు రకాల రెట్లు అని చెప్పి మనం అనుకున్నాం మరి ఐదు రకాల రెట్లు అంటే ఏంటివి సార్ అంటే ఇక్కడ అడుగుతారు ముప్పై రెండు సబ్ క్లాస్ టూ ప్రకారం లేదా టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు ముప్పై రెండు సబ్ క్లాస్ టూ ప్రకారం సుప్రీంకోర్టు టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు భారత పౌరుల హక్కుల పరిరక్షణార్థం క్రింద పేర్కొన్న ఏ రిట్లను జారీ చేస్తుంది సరైన వాటిని గుర్తించండి సరికాని వాటిని గుర్తించండి సరైనవి అన్నా సరికానివన్నా ఇప్పుడు మనము ఆ ఐదు రకాల రిట్లు అవగాహన ఉంటే ఏది సరైనవి ఏది సరికానివి అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంది ఆ ఐదు రకాల రిట్లు ఏంటి సార్ అంటే ఒకటమ్మ హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ రెండో అమ్మ మాండమస్ మాండమస్ మూడో రిట్టమ్మ ప్రొహిబి ప్రొహిబిషన్ నాలుగో రిట్ వచ్చేసి సెర్స్ సెర్స్ ఐదో రిట్టమ్మ కోవారెంటో కోవారెంటో హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ సెర్స్ అలాగే కోవారెంటో ఈ ఐదు రకాల రిట్లమ్మ థర్టీ టూ సప్లస్ టూ ప్రకారం సుప్రీంకోర్టు టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు జారీ చేస్తుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అయితే చాలామందికి ఈ ఐదు రకాల రిట్ల మీద ఉన్న అవగాహన ఈ ఐదు రకాల రిట్లను తెలుగులో ఏమంటారు అనేటువంటి విషయం పైన నైంటీ పర్సెంట్ పీపుల్కి అవగాహన ఉండదు నైంటీ పర్సెంట్ ఆస్పిరంట్స్ ఇవాళ మీరు గమనించండి మాండమస్ అంటే ఏంటో తెలుసు కానీ దాని తెలుగు అర్థం తెలియదు సార్ ఎగ్జాక్ట్లీ ప్రొహిబిషన్ అంటే తెలుసు కానీ అమ్మ దాని తెలుగు అర్థం తెలుసు సార్ అందుకే ఇవాళ హెబియస్ కార్పస్ని ఏమంటారు మాండమస్ని నేమంటారు ప్రొహిబిషన్ ఏమంటారు సిరసిరని ఏమంటారు కోవారెంటుని ఏమంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలుగులో గమనించండి ఇక్కడ హెబియస్ కార్పస్ని బంది ప్రత్యక్ష అంటారమ్మా బంది ప్రత్యక్ష అలాగే మీరు గమనించండి మాండమస్ని పరమాదేశము అంటారమ్మా పరమాదేశం ప్రొహిబిషన్ని ప్రతినిషేధించు అంటారమ్మా ప్రతినిషేధించు శర్శరణిని ఉత్ప్రేషణ అంటారమ్మా ఉత్ప్రేషణ కోవ అధికార పృచ్ఛ అంటారమ్మా అధికార పృచ్ఛ ఒకసారి మీకు స్క్రీన్ పైన కూడా వీటిని చూపించే ప్రయత్నం నేను చేస్తానమ్మా మరి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ రిట్లు ఆ రిట్స్ అమ్మా ఇక్కడ ఐదు రకాల రిట్లు అని చెప్పి చెప్పుకున్నాం మొదటిది హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ వచ్చేసమ్మా దీని తెలుగులో ఏమంటారంటే బందీ ప్రత్యక్ష అని చెప్పి అంటారమ్మా బంది ప్రత్యక్ష అలాగే రెండమ్మ మాండమస్ అంటారమ్మా ఇక్కడ చూస్తున్నారు మీరు బోర్డు పైన పరమాదేశం అని చెప్పి అంటారమ్మా పరమాదేశం నెక్స్ట్ ప్రొహిబిషన్ వచ్చేసమ్మ ప్రతినిషేధం అంటారమ్మ ప్రతినిషేధం తెలుగులో సెర్స్యోరీ వచ్చేసమ్మ ఉత్ప్రేషణ అంటారమ్మ ఉత్ప్రేషణ ఇక్కడ చూస్తున్నారు మీరు బోర్డుపైన కోవారెంటో ఉందమ్మ అధికార పృచ్ఛ అధికార పృచ్ఛ కాబట్టి ఇక్కడ హెబియస్ కార్పస్ బంది ప్రత్యక్ష మాండమస్ పరమాదేశం ప్రొహిబిషన్ ప్రతినిషేధం సెర్స్రీ ఉత్ప్రేషణ కోవారెంటో అధికార పృచ్ఛ మీరు స్క్రీన్ పైన ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు సరే ఇప్పుడు ఐదు రకాల రిట్లు ఉన్నాయమ్మా సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసే రిట్లను సరైన వాటిని గుర్తించండి సరికాని వాటిని గుర్తించండి అంటే చెప్పగలరు మీరు అలాగే ఇటువైపున ఈ రిట్ల పేర్లు ఇచ్చి ఇటువైపున తెలుగు అర్థాలు ఇచ్చి జతపరచు అన్న మీరు చెప్పగలరు కానీ ఒకవేళ వివరాల్లోకి వెళ్తే మాత్రం కొద్దిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వివరాలు మీరు ఎట్లా దీని వివరాలు అంటే ఏ రిట్టు ఎందుకు జారీ చేస్తారు ఎప్పుడు జారీ చేస్తారు ఒక్కొక్క రిట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి ఇక్కడ ఏ రిట్టు ఏ సందర్భాల్లో జారీ చేస్తారనేటువంటిది ఇక్కడ మనం చూడాలి మరి ఇక్కడ ఏ రిట్టు ఏ సందర్భంలో జారీ చేస్తారు అనుకున్నప్పుడు ఒక్కసారి చూద్దాం మరి ఇక్కడ ఒకటి మొదటిది అమ్మ హెబియస్ కార్పస్ అని చెప్పి తీసుకుంటున్నాను ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం ఏ సందర్భంలో ఇప్పుడు జార్చేస్తారు హెబియస్ కార్పస్ మరి ఇక్కడ హెబియస్ కార్పస్ మనం చూస్తున్నాం దీన్ని తెలుగులో ఏమంటారు అనుకున్నప్పుడు మనం చెప్పాము ఇందాకే అది బంది ప్రత్యక్ష ఇప్పుడు హెబియస్ కార్పస్ రిట్ ఎప్పుడు సందర్భంలో ఏ సందర్భంలో జారీ చేస్తారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం రైట్ అమ్మా ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఏంటమ్మా అంటే హెబియస్ కార్పస్ దీన్ని వినగొట్టి చూడాలి హెబియస్ అనగా హ్యావ్ హెబియస్ అంటే హ్యావ్ కార్పస్ అనగా బాడీ కార్పస్ అనగా బాడీ హెబియస్ మీన్ హ్యావ్ అమ్మా కార్పస్ అంటే బాడీ ఈ రెండింటిని కలిపితే బందీ ప్రత్యక్ష అంటే దీని అర్థం ఏంటంటే హెబియస్ మీన్ హ్యావ్ కార్పస్మిన్ బాడీ బందీ ప్రత్యక్ష అంటే ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచండి ఒక వ్యక్తిని ఫిజికల్గా ఇక్కడ చూడండి హ్యావ్ బాడీ ఎందుకంటే ఒక వ్యక్తిని భౌతికంగా లేక ఫిజికల్గా కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పి జారీ చేసే రిట్ అమ్మ హెబియస్ కార్పస్ స్పెసిఫిక్గా అసలు ఈ రిట్ ఎప్పుడు జారీ చేయబడుతుంది ఏ సందర్భంలో ఈ రిట్ జారీ చేయబడుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు ఏదైనా ఒక వ్యక్తికి అరెస్ట్ చేయబడి ఇరవై నాలుగు గంటల లోపు ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు కోర్టు ముందు హాజరుపరచని ఎడల హాజరుపరచని ఎడల ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చని ఎడల ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచని ఎడల ఎందుకు హాజరుపరచలేదు వెంటనే పర్చండి అని చెప్పి జారీ చేసేటువంటి రిట్టమ్మ హెబియస్ కార్పస్ ఏదైనా వ్యక్తికి నిర్బంధించిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు కనుక న్యాయస్థానం ముందు హాజరుపరచకపోతే వెంటనే హాజరుపరచండి అని చెప్పి జారీ చేసేటువంటి రిట్ ఏదమ్మా అంటే అది హెబియస్ కార్పస్ రిట్ సో వెంటనే హాజరుపరచండి అని జారీ చేస్తారని చెప్పి చెప్పచ్చు అయితే గతంలో చాలా సందర్భాలలో ఈ క్వశ్చన్ అడిగాడు ఏమడిగా అంటే ఈ రిట్టుని ఎవరిపై జారీ చేస్తారు ఈ రిట్టును ఎవరిపై జారీ చేస్తారు అన్నప్పుడు ఇలా ఇచ్చాడు ప్రభుత్వ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు పై రెండు పై ఏవి కావు ఇక్కడ ఇలా అడిగాడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారమ్మా అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచకపోతే వెంటనే హాజరుపరచండి అని చెప్పి జారీ చేసేటువంటి రిట్టేదమ్మా అంటే హెబియస్ కార్పస్ మరి ఈ రిట్ ఎవరిపై జారీ చేస్తారనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చమ్మా ఈ యొక్క రిట్ ప్రభుత్వ వ్యక్తులపైన ప్రైవేట్ వ్యక్తుల పైన జారీ చేస్తారా లేకపోతే ఇద్దరిపై జారీ చేస్తారంటే మెజారిటీ పీపుల్ ఏం చేస్తారమ్మా అంటే ప్రభుత్వ వ్యక్తులు అని చెప్పి చెప్తుంటారు కానీ ఇక్కడ మీరు గమనించండి అమ్మా ఇవాళ మన ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు ఉద్యోగిని అరెస్ట్ చేశారు అరే ఉద్యోగి కాబట్టి ఎందుకు ఇవాళ హాజరుపరచరని చెప్పి మరి అతని కోసం మాత్రమే ప్రయత్నం చేస్తామా మన తమ్ముడో మన అన్ననో వన్ఎంప్లాయ్ ఉన్నాడు అతనికి అరెస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటలలో హాజరు పరచలేదు అన్ఎంప్లాయ్ కాబట్టి ప్రైవేట్ కాబట్టి వదిలేస్తామా అంటే కాదమ్మా ఎవరైనా సరే అమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అది ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా కానీ ఇద్దరు పైన జారీ చేస్తారు కాబట్టి అందుకే రైట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే పై రెండు అని చెప్పి చెప్పండి కాబట్టి నేను ప్రతిదానికి ఒక టైటిల్ ఇస్తానమ్మా అంటే ఎవ్రీ రిట్టుకు ఒక టైటిల్ చెప్తానమ్మా ఈ రెట్టుకున్న టైటిల్ ఏంటమ్మా అంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రభుత్వ మరి ప్రైవేటు వ్యక్తులపై ప్రైవేటు వ్యక్తులపై దీన్ని జారీ చేస్తారు వ్యక్తులపై జారీ చేస్తారు కాబట్టి ఇక్కడ గమనించండి ఈ యొక్క టైటిల్ మళ్ళీ ఎక్కడ చెప్పాను సార్ నేను ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేసే ఏకైక రిట్ ఏదమ్మా అంటే అది హెబియస్ కార్పస్ అమ్మా ఇక ఈ రిట్ గురించి మనం ఎక్కడ కూడా మళ్ళీ ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేసే రిట్ అని చెప్పి ప్రస్తావించాం కుదరదు అది రాదు ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క రిట్కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ రిట్ ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేసేటువంటి రిట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రైట్ అమ్మ సరే సార్ ఇరవై నాలుగు గంటల లోపు హాజరుపరచకపోతే వెంటనే పరచండి అని చెప్పి జారీ చేసే రిట్ హెబిఎస్ కార్పస్ అలాగే రిట్ని ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేస్తారని చెప్పి చెప్పారు అయితే ఇదే సమయంలో ఇంకొక అవకాశం దొరకడానికి సార్ మరి ఇంతకీ ఈ యొక్క రిట్ దాఖలు చేయాలంటే రక్త సంబంధికులు చేయాలా లేక ఎవరైనా చేయొచ్చా అందుకేనమ్మా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది కాబట్టి ఈ రిట్టు వేయాలంటే అమ్మ రక్త సంబంధికులు అవసరం లేదమ్మా దీన్ని సన్నిహితులు కావచ్చు మిత్రులు కావచ్చు లేకపోతే సమకాలీకులు కావచ్చు లేకపోతే ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి అందుకేనమ్మా హెబియస్ కార్పస్ రెట్టు గల మరొక పేరేంటి అంటే దీన్నే ఉదారమైన రిట్టు అని కూడా అంటారమ్మా ఉదారమైన రిట్టు మరి ఉదారమైన రిట్టు అంటారు లేదా లేదా వ్యక్తిగత స్వేచ్ఛల వ్యక్తిగత స్వేచ్ఛల వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం పరిరక్షణ సాధనం సో ఇక్కడ దీన్ని ఏమంటారా అంటే ఉదారమైన రిట్టు మీన్ దీన్ని ఉదారమైన రిట్టు యొక్క వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అంటారు ఎందుకు అంటే ఈ రెట్టుని రక్త సంబంధికులే కాకుండా ఎవరైనా దాఖలు చేయవచ్చు కాబట్టి ఎవరైనా దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకే దీన్ని ఉదారమైన రిట్టు లేక వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అంటారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంతేకాదమ్మా ఇదే సమయంలో హెబియస్ కార్పస్ ఇట్టుకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటమ్మా అంటే మొత్తం ఐదు రిట్లలో అతి పురాతనమైన అతి ప్రాచీనమైన రిట్టేది అని అడుగుతారు కాబట్టి ఈ ఐదు రిట్లలో పురాతనమైన ప్రాచీనమైన రిట్టేది అంటే అది హెబియస్ కార్పస్ అని చెప్పి చెప్పండి కాబట్టి ఈ రిట్టును అతి పురాతనమైన అతి పురాతనమైన లేదా ప్రాచీనమైన రిట్ అంటారమ్మా ప్రాచీనమైన రిట్ అంటారు సో ఈ రిట్ని ఏమంటారమ్మా అంటే అతి పురాతనమైన లేక ప్రాచీనమైనటువంటి రిట్ చెప్తారని చెప్పి చెప్పచ్చు అలాగే ఇదే సమయంలో సరే ఈ రిట్టుని కార్పస్ అనే రిట్నమ్మ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఉంటుందా రద్దవుతుందా ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ రిట్ ఉంటుందా లేదా అన్నప్పుడు ఇది ఆలోచించేది ఒక విషయమే ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో మరి ఈ రిట్టు ఉంటుందంటే అంటే దాని అర్థమేది ఎమర్జెన్సీలో కూడా ఇరవై నాలుగు గంటల లోపు హాజరుపరచాలని దాని అర్థం ఎమర్జెన్సీలో కూడా ఇరవై నాలుగు గంటల హాజరుపరచాలని దాని అర్థం మీరు చూడండి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఏ హక్కులు రద్దవుతాయి సార్ ఇరవై ఇరవై ఒకటి తప్ప మిగతావన్నీ రద్దు రద్దవుతాయి ఇరవై నాలుగు గంటల లోపు హాజరుపరచాలి అనేటువంటి అంశం ఎక్కడ ఉంది సార్ ఇరవై రెండవ నిబంధనలు ఉంది మరి రద్దవుతుందా కావట్లేదా రద్దవుతుంది అవునా కదా ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితులు ఇరవై ఇరవై ఒకటి తప్ప మిగతావన్నీ రద్దవుతాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు హాజరుపరచాలనేటువంటి అంశం ఇరవై రెండవ ఆర్టికల్లో ఉంది కనుక ఇరవై రెండవ ఆర్టికల్ రద్దవుతుందా కాదా అంటే రద్దవుతుంది మరి ఇరవై రెండు రద్దయినప్పుడు మరి హెబియస్ కార్పస్ రిట్ కూడా రద్దవుతుందా కాదా రద్దవుతుంది కాబట్టి ఈ రిట్ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దవుతుంది రద్దు చేయవచ్చునని చెప్పి ఇవాళ మీరు నేను చెప్పడం కాదమ్మా ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా అందుకే రేపు మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఏంటంటే హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దవుతుందని చెప్పి క్రింద పేర్కొన్న ఏ కేసులో ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఈ రెట్టు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దవుతుందని చెప్పి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏడిఎం జబల్పూర్ ఏడిఎల్ జబల్పూర్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా మరి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసులో తీర్పిచ్చిందమ్మా ఏమని చెప్పిందమ్మా అంటే మరి హెబియస్ కార్పస్ రిట్ జాతీయ అత్యవసర పరిష్కారంలో రద్దవుతుందని చెప్పి సుప్రీంకోర్టు అది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అమ్మా ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసులో తీర్పిచ్చిందని చెప్పి చెప్పండి కనుక ఫ్రెండ్స్ ఇది హెబియస్ కార్పస్కు సంబంధించిన సమాచారం కాబట్టి హెబియస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష హెబియస్ మీన్ హ్యా కార్పస్ మీన్ బాడీ అలాగే ఎందుకు జారీ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచండి డల వెంటనే హాజరుపరచండి అని చెప్పి జారీ చేసే రిట్ ఈ రిట్ను ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేస్తారు అలాగే దీన్ని రక్త సంబంధికులే కాకుండా ఎవరైనా దాఖలు చేయవచ్చు కాబట్టి అందుకే దీని ఉదారమైన రిట్టు లేదా వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు అలాగే ఈ రిట్ అమ్మ మిగతా రిట్ల కంటే అతి పురాతనమైంది లేక ప్రాచీనమైన రిట్ అంటారు అతి పురాతనమైన లేక ప్రాచీనమైన రిట్ అని అంటారు అలాగే ఈ రిట్ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దవుతుందని చెప్పి పంతొమ్మిది డెబ్బై ఆరులో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసులో తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పి చెప్పండమ్మా ఇది హెబియస్ కార్పస్కు సంబంధించినటువంటి సమాచారం రైట్ అమ్మా ఇక నెంబర్ టూ మాండమస్ మనం అనుకున్నాం పరమాదేశం అంటారు తెలుగులో అయితే దీన్ని మాండమస్ అంటే అమ్మ అత్యున్నతమైన ఆదేశం అని అర్థం మాండమస్ మాండమస్మిన్ ఏంటి అత్యున్నతమైనటువంటి ఆదేశం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం మాండమస్మిన్ అత్యున్నతమైనటువంటి ఆదేశం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం రైట్ అమ్మ మరి ఇక్కడ మాండమస్ అనేటువంటి రెట్టు ఎప్పుడు జారీ చేస్తారు ఏ సందర్భంలో ఈ మాండమస్ అనేటువంటి రెట్టు జారీ చేస్తారు సార్ ఇక్కడ ఏమైందమ్మా అంటే ఒక ప్రభుత్వ అధికారి ఉన్నాడు లేక ఒక ప్రభుత్వ సంస్థ ఉంది తను ఎప్పుడు కూడా విధులు నిర్వహించట్లేదు తను ఎప్పుడు కూడా విధులు నిర్వహించట్లేదు ఉదాహరణకమ్మ అనుకుందాం ఏపీఎస్సి చైర్మన్ ఉన్నారు ఆ ఏపీఎస్సి చైర్మన్ వచ్చేసి ఎప్పుడు కూడా తను చాంబర్కు రారు తను ఎప్పుడు విధులు నిర్వహించట్లేదు అనేక మంది నిరుద్యోగులు వస్తున్నారు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగి ఆరు నెలలైంది సంవత్సరం అయింది ఎందుకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు ఎందుకు కీ వదలట్లే అని చెప్పి అనేక మంది ఆస్పిరెంట్స్ యూనియన్స్ అది యూత్ అయితేనేమి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అయితే అది రాజకీయ పార్టీలు అయితేనేమి ఆఫీస్కి వస్తున్నారు పోతున్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ ఏపీఎస్సి చైర్మన్ అందుబాటులో ఉండట్లేదు ఇలా దాదాపుగా సుదీర్ఘకాలం ఆరు నెలల నుంచి జరుగుతుంది రోజు పేపర్లు జరుగుతుంది ఇలా చూసి 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 ఈ పేపర్లో జరిగేటువంటి స్టేట్మెంట్ కోర్టులు అబ్జర్వ్ చేస్తుంటాయి కాబట్టి ఏం జరుగుతుందని పరిశీలించి ఫైనల్గా అప్పుడు హైకోర్టు లేక సుప్రీంకోర్టు ఆ యొక్క ఏపీఎస్సి చైర్మన్కు జారీ చేస్తారేమని అంటే అయ్యా చైర్మన్ గారు మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని ఎందుకు నెరవేర్చట్లేదు మీ విధిని మీరు ఎందుకు నెరవేర్చట్లేదు మీ విద్యుక్త ధర్మాన్ని వెంటనే నెరవేర్చండి అని చెప్పి జారీ చేసేటువంటి రిట్ ఏమంటారంటే మాండమ స్త్రిట్ సార్ మాండమ శ్రీట్ అందుకేనమ్మా ఈ మాండమ శ్రిట్ ఎవరిపై జారీ చేస్తారమ్మా అంటే ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ అధికారులపై లేదా సంస్థలపై ప్రభుత్వ అధికారులపై లేదా సంస్థలపై జారీ చేసే రిట్ ఏదమ్మా అంటే మాండమ స్ట్రిట్ అని చెప్పి చెప్పండి ఈ మాండమస్ రిట్ వచ్చేసమ్మా ప్రభుత్వ అధికారులపై లేక సంస్థలపై మాత్రమే జారీ చేస్తారు మీకు చెప్పాను ప్రతి రిట్టుకు ఒక టైటిల్ ఉంటుందని చెప్పానమ్మా బేబియస్ కార్పస్ దగ్గర ప్రభుత్వ మరియు మరి ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేస్తారని చెప్పాను కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ అధికారులపై లేదా సంస్థలపై మాత్రమే జారీ చేస్తారని చెప్పి చెప్పండి రిట్ను కాబట్టి విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చండి అని చెప్పి చెప్పేటువంటి రిట్టు మాండమస్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఏమన్నారంటే నేను అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల లోపు డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తా అని చెప్పి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్లో ప్రమాణ చేశాడు జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వస్తుంది అయినా కానీ డిఎస్సీ నోటిఫికేషన్ రావట్లేదు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వస్తున్నాయి నోటిఫికేషన్ వేస్తా అని చెప్పి వేట్లేని చెప్పి చెప్తున్నారు చివరికి ఒకరు వెళ్ళి సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టులో వెళ్ళి మాండమ శ్రీట్ దాఖలు చేశారు అప్పుడు సుప్రీంకోర్టు అమ్మ కేసీఆర్ ప్రభుత్వానికి జారీ చేసింది ఏంటంటే మాండమ స్ట్రీట్ డిఎస్సి వేస్తా వేస్తా అని ఎందుకు వేయట్లేదు మీరు మీరు వేస్తా అని ఇచ్చిన తర్వాత ఎందుకు వేయలేకపోతున్నారని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మాండమ స్ట్రీట్ జారీ చేసిందమ్మా కనుక ఇవాళ రిట్ అనేటువంటిది ప్రభుత్వ అధికారులపై కావచ్చు అమ్మా ప్రభుత్వ సంస్థలపై కావచ్చు జారీ చేస్తారమ్మా అది ఎప్పుడంటే తమ విధి నిర్వహణలో లేనప్పుడు తమ విధి నిర్వహించినప్పుడు మీ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చండి అని చెప్పి జారీ చేసే రిట్ అమ్మా ఈ యొక్క మాండమస్ రిట్ ఇది ప్రభుత్వ అధికారులపై లేక ప్రభుత్వ సంస్థలపై జారీ చేస్తారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఇదే సమయంలో అమ్మ ఈ రిట్ ప్రభుత్వ అధికారులపై సంస్థలపై జారీ చేస్తారని చెప్పాము కానీ ఇక్కడ ఇంకో అవసరం ఉంది మాండమ స్ట్రిట్ క్రింద పేర్కొన్న ఎవరిపై జారీ చేయరాదు అని అడిగారు ఎవరిపై జారీ చేయరాదు అంటే ఇక్కడ మళ్ళీ ఆస్పిరెంట్స్కి క్వశ్చన్ మార్కే అంటే హాస్పిరంట్స్ ఏం చేస్తారంటే మాండమ స్ట్రిట్ ప్రభుత్వ అధికారులపై సంస్థలపై జారీ చేస్తారని మాత్రమే తెలుసుకుంటారు కానీ ఎవరిపై జారీ చేయరాదు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అందుకేనమ్మా ఈ రిట్టు ఎవరిపై జారీ చేయరాదు ఎవరిపై జారీ చేయరాదు ఎవరిపై జారీ చేయరాదు ఈ రిట్ వచ్చేసమ్మ ఒకటి రాష్ట్రపతిపై జారీ చేయరాదు ఈ రిట్ వచ్చేసి గవర్నర్పై జారీ చేయరాదు మీ విద్యుత్వ ధర్మాన్ని నెరవేర్చండి అని చెప్పి రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ని కావచ్చు జారీ చేయరాదు ఈ రిట్ వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేయరాదు ప్రైవేట్ వ్యక్తులపై జారీ చేయరాదు ఈ రిట్ వచ్చేసమ్మా విదేశీయులపై కూడా జారీ చేయరాదు విదేశీయులపై కూడా జారీ చేయరాదు కాబట్టి ఈ రిట్ ఎవరిపై జారీ చేయరాదు అనుకున్నప్పుడమ్మా రాష్ట్రపతిపై గవర్నర్పై ప్రైవేట్ వ్యక్తులపై విదేశీయులపై ఈ రిట్ జారీ చేయరాదు ఎవరిపై మాత్రమే జారీ చేయాలంటే ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ సంస్థలపై జారీ చేస్తారు అది మాండమస్ రిట్ అని చెప్పి చెప్పండి అమ్మా ఇది రెండవ రిట్ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మూడవ రిట్ ఏంటమ్మా అంటే నంబర్ థర్డ్ ప్రొహిబిషన్ దీన్ని అంటారమ్మ తెలుగులో ప్రతినిషేధం ప్రతినిషేధం అని చెప్పి అంటారు రైట్ మూడవది ప్రతినిషేధం ప్రొహిబిషన్ రిట్ రైట్ అమ్మ మరి ప్రొహిబిషన్ రిట్ అనేటువంటిది ఏ సందర్భంలో జారీ చేస్తారు ఎందుకు జారీ చేస్తారు ఇక్కడ చూడం ప్రొహిబిషన్ ప్రోహిబిషన్ రిట్ అనేటువంటిదమ్మా ఏదైనా దిగువ న్యాయస్థానం ఒక కేసుని విచారిస్తున్నప్పుడు ఏదైనా దిగువ న్యాయస్థానం దిగువ న్యాయస్థానం ఒక కేసును విచారిస్తున్నప్పుడు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తక్షణమే నిలిపివేయాలి ఆ విచారణను తక్షణమే నిలిపివేయాలి అని జారీ చేసే రిట్టేదమ్మా ఆ యొక్క ప్రొసిబిషన్ రిట్టమ్మా దిగువ న్యాయస్థానం మరి ఒక కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తక్షణమే నిలిపివేయాలని చెప్పి జారీ చేసేటువంటి రిట్ ఏదమ్మా అంటే ప్రొహిబిషన్ రిట్ మరి ఇక్కడ ఒక న్యాయస్థానం దిగువ న్యాయస్థానం ఒక కేసును విచారిస్తున్నప్పుడు మరి ఆ విచారణను తక్షణమే నిలిపివేయాలని చెప్పి జారీ చేసే రిట్ మరి ప్రొహిబిషన్ అంటున్నారు ఎందుకు విచారణ నిలిపివేయని చెప్పి జారీ చేస్తారు కారణం ఏంటి సార్ ఇక్కడ అంటే ఆ యొక్క దిగువ న్యాయస్థానానికి ఈ కేసును విచారించేటువంటి శక్తి లేదని అర్థం సార్ అక్కడ అంటే ఆ కేసు తీవ్రమైనటువంటి కేసు కావచ్చు ఆ కేసు కఠినమైన కేసు కావచ్చు జటిలమైన కేసు కావచ్చమ్మా ఆ కేసును విచారించేటువంటి శక్తి ఆ దిగువ న్యాయస్థానానికి లేదు కాబట్టి వెంటనే నిలిపివేయండి అని చెప్పి జారీ చేసే రిట్టేదమ్మా అంటే అది ప్రొహిబిషన్ రిట్ అని చెప్పి చెప్పండి కనుక సో ఆ కేసును విచారించే శక్తి లేదు కాబట్టి విచారణ నిలిపివేయండి అని చెప్పి జారీ చేస్తారు నేను ఈ రిట్కి ఇచ్చేటువంటి టైటిల్ ఏంటమ్మా అంటే కేవలం కోర్టుల మీద మాత్రమే జారీ చేసే రిట్టేదంటారు కాబట్టి అది ప్రొహిబిషన్ రిట్ అని చెప్పి చెప్పండి ఈ రిట్టులను కేవలం కోర్టుల మీద మాత్రమే కోర్టుల మీద మాత్రమే జారీ చేస్తారు ఈ రిట్టునమ్మా కేవలం కోర్టుల మీద మాత్రమే జారీ చేస్తారమ్మా కాబట్టి కోర్టుల మీద మాత్రమే జారీ చేసే రిట్టేమంటారంటే అది ప్రొహిబిషన్ అంటారని చెప్పి చెప్పండి కాబట్టి సో విచారణను తక్షణమే నిలిపివేయండి అని చెప్పి జారీ చేసే రిట్ ప్రొహిబిషన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రైట్ అమ్మా ఇక ప్రొహిబిషన్ తర్వాతమ్మ మనకున్నటువంటి తదుపరి నాలుగవ రిట్ ఏంటమ్మా అంటే సెర్స్ అర్శ్యూరీ మరి దీన్ని తెలుగులో ఏమంటారమ్మా అంటే ఉత్ప్రేషణ అంటారమ్మా ఉత్ప్రేషణ అంటారమ్మా సో తెలుగులో దీన్ని ఏమంటారమ్మా అంటే ఉత్ప్రేషణ అంటారని చెప్పి మనమే అనుకోవచ్చు మరి ఇక్కడ సెర్స్యూరీ ఉత్ప్రేషణ మరి ఇక్కడ మనం చూడొచ్చమ్మా నాలుగవ ఇది మనకున్నటువంటి నాలుగవ రిట్ సెర్సూరీ ఈ రిట్ ఎప్పుడు జారీ చేస్తారు అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే ఈ రిట్టును యాక్చువల్గా కొన్ని సందర్భాలలో ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారమ్మా ఈ రిట్ను ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు అడుగుతారు గతంలో కూడా అడిగాడు ఏ రిట్టుని ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారంటే సెర్సూరీ కాబట్టి ఈ రెట్టుని ఈ రిట్ను ప్రొహిబిషన్తో కలిపి ప్ జారీ చేస్తారు రైట్ ఈ రిట్ను అమ్మ ప్రొహిబిషన్తో కలిపి ప్ ప్ జారీ చేస్తారని చెప్పి చెప్పండి అంటే ప్రొహిబిషన్తో ప్ 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 కలిపి ప్ జారీ ప్ 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 చేస్తారు అంటే అది అర్థం కాలేస్తారు ఎందుకు కలిపి జారీ చేస్తారు అంటే ప్రొహిబిషన్ ఏం చెప్తుందమ్మా కింది న్యాయస్థానానికి మీరు విచారిస్తున్నటువంటి కేసును తక్షణమే నిలిపివేయండి అని చెప్పి జారీ చేస్తుంది నిలిపివేసింది ప్రొహిబిషన్ మరి నిలిపివేసి ఆ కేసు అక్కడే ఉండాలా కాదు కదా దాని అర్థం మీరు నిలిపివేయండి అంటే దాని అర్థం ఏంది పై న్యాయవ్యవస్థకు పంపండి దాని అర్థం కాబట్టి ఇక్కడ ప్రొహిబిషన్తో కలిపి ఎందుకు జారీ చేస్తారంటే విచారిస్తున్న కేసును నిలిపివేయండి అని చెప్పేది ప్రొహిబిషన్ అమ్మ ఆ కేసును వెంటనే పై న్యాయ వ్యవస్థకు బదిలీ చేయండి అని చెప్పే రిట్ ఏదమ్మా అంటే సెరస్యూర్ పై న్యాయ వ్యవస్థకు బదిలీ చేయండి అని చెప్పి చెప్పే రిట్టు సెరసూర్ కాబట్టి ఇక్కడ ప్రొహిబిషన్ ఏమో ఆ కేసు విచారణ నిలిపివేయమని చెప్తుంది సెర్ష్యూర్ ఆ కేసును పై న్యాయ వ్యవస్థకు బదిలీ చేయమని చెప్పి చెప్తుందమ్మా కాబట్టి అయితే ఇక్కడ ఈ సెరసూర్ రిట్ అమ్మ కొన్నిసార్లు ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు కొన్నిసారి మాత్రం కొన్నిసార్లు మాత్రం ఇండివిజువల్గా కూడా జారీ చేస్తారు ఎట్లా అంటే అమ్మా ఆల్రెడీ ఒక తీర్పు వచ్చేసింది జిల్లా న్యాయస్థానంలో తీర్పు వచ్చేసింది వాస్తవంగా చెప్పాలంటే ఆ కేసును విచారించే శక్తి న్యాయస్థానం లేదు కానీ విచారించింది తీర్పు కూడా వెలువరించింది ఈ సమయంలో ఆ తీర్పు అంతిమం కాదు ఆ తీర్పులో ఏమిచ్చిందో జిల్లా న్యాయస్థానం మరణశిక్ష విధించింది ఒక వ్యక్తికి మరి మరణశిక్ష విధించినప్పుడు అప్పుడు వెంటనే హైకోర్టు జోక్యం చేసుకొని ఆ యొక్క తీర్పు మరణశిక్ష విధించినటువంటిది వెంటనే మాకు పై నివసక్ పంపండి అని చెప్పి జారీ చేస్తారు అప్పుడు సెర్సూరీ రిట్ అని చెప్పండి సెర్సూరీ అంటే ఇక్కడ సెర్సూరీ రెండు సందర్భాలు ఉంటుంది ఒకటి ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు ఎప్పుడంటే విచారణ జరుగుతున్నప్పుడు అంటే విచారణ జరుగుతున్న ప్రొహిబిషన్ చెప్తుంది ఆపేయమంటుంది పై నివాసకు పంపేయండి అని చెప్తుంది సెర్సూరీ ఇంకా కొన్ని సందర్భంలో సెర్శూరీ ఇండివిజువల్గా పోతుంది ఎప్పుడంటే తీర్పు వెలువడిన తర్వాత ఇండివిజువల్గా పోతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రొహిబిషన్ సెన్సూరీ రెండు ఒకటి అయినప్పటికీ మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను ఇక్కడ తీర్పు వెలువడక ముందు జారీ చేసినట్టేది తీర్పు వెలువడక ముందు రైట్ తీర్పు వెలువడిన తర్వాత తీర్పు వెలువడక ముందు క్వశ్చన్ మార్క్ వెలువడిన తర్వాత వెలువడక ముందు జారీ చేసేది ప్రొహిబిషన్ తీర్పు వెలువడక ముందు జారీ చేసేది తీర్పు వెలువడిన తర్వాత జారీ చేసేది సెర్శ్యూరీ సెర్శ్యూరీ మీకు ముందే చెప్పాను విచారిస్తున్న కేసును తక్షణమే నిలిపివేయండి ప్రొహిబిషన్ పై వ్యవస్థకు బదిలీ చేయండి సెర్స్యూరరీ కొన్నిసార్లు మాత్రం తీర్పు వెలువడిన తర్వాత కూడా అంత తీర్పు వచ్చేసింది వెలువడింది కాబట్టి అప్పుడు ఆ కేసులు పై నివాసకు బదిలీ చేయండి కాబట్టి సెరస్డి అంటే తీర్పు వెలువడక ముందు జారీ చేసేది ప్రొహిబిషన్ తీర్పు వెలువడిన తర్వాత జారీ చేసేది రిట్ అమ్మ అంటే అని చెప్పి చెప్పండి కాబట్టి అమ్మా సెరస్ ఇట్ అంటే ఉత్ప్రేషణ అంటారమ్మా దీన్ని ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు విచారణను నిలిపివేయండి అని చెప్పేది ప్రొహిబిషన్ అని చెప్పాడమ్మా పై నియాసకు బదిలీ చేయండి అని చెప్పేది సెరస్ వ్యూర అని చెప్పాడమ్మా లేదా ఇంకా క్లియర్గా చెప్పాలంటే మరి ఇక్కడ తీర్పు వెలువడక ముందు జారీ చేసేది ప్రొహిబిషన్ తీర్పు వెలువడిన తర్వాత జారీ చేసేదమ్మా అంటే అని చెప్పి చెప్పండమ్మా ఇది నాలుగవ రిట్ట అయినటువంటి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనకు ఉన్నటువంటిది చివరి రిట్టయినటువంటిది ఐదు అంటే కోవారెంటో కోవారెంటో మరి ఇక్కడ కోవారెంటో అంటే ఏంటి సార్ తెలుగులో ఏమంటారమ్మా అంటే అధికార పృచ్ అధికార పృచ్ మరి కోవారెంటో మరి కోవారెంటో అంటే ఏంటి ఈ రిట్టును ఎప్పుడు జారీ చేస్తారు ఏ సందర్భంలో కోవారెంటో అనేటువంటి రిట్లను జారీ చేస్తారు ఇక చూడమ్మా కోవారెంటో అనేటువంటి రిట్టును ఏ సందర్భంలో జారీ చేస్తారు ఎప్పుడు జారీ చేస్తారు అనుకున్నప్పుడు కోవారెంటో అనేటువంటి రిట్టమ్మ యాక్చువల్గా ఎవరైతే రాజ్యాంగపరమైనటువంటి అర్హతలు లేకుండా ఎవరైతే రాజ్యాంగపరమైనటువంటి అర్హత లేకుండా అధికారాన్ని చెలాయిస్తుంటారు ఏ అర్హతలతో మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారని చెప్పి జారీ చేసే రిట్ ఏదమ్మా అంటే అది కోవారెంటో రిట్ ఏ రిట్ అమ్మా అది కోవారెంటో రిట్ ఒక మాట చెప్తున్నాడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్ మీకు ఉదాహరణకి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే ఏ అర్హతతో ఉన్నారు లోక్సభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే లోక్సభలో మద్దతు ఉండాలి మెజార్టీగా చీఫ్ మినిస్టర్గా ఉండాలంటే సీఎంగా ఉండాలంటే శాసనసభలో ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి ఇప్పుడు నరేంద్ర మోడీకి కేంద్రంలో మూడు వందల మూడు ఎంపీలు వచ్చాయి స్వతంత్రంగానే లోక్సభలో అనే అధికారంలో ఉన్నాడు ప్రధానమంత్రి కొరసౌదరుడు ఉదాహరణకి బీజేపీ పార్టీలో రెండు వచ్చాయి వచ్చాయనుకుందాం ఒకటి నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ అనుకుందాం అమిత్ షా మోడీ అనుకుందాం ఈ సమయంలో ఆ పార్టీ మూడు వందల మూడు ఎంపీలమ్మ నూట యాభై నూట యాభై చీరిపోయింది అనుకుందాం ఆ నూట యాభై మంది రాజ్నాథ్ సింగ్ మరియు నితిన్ గడ్కరీ మేము మోడీకి మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి నూట యాభై మందితో బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు నరేంద్ర మోడీకి లోక్సభలో మెజార్టీ ఉండాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఉండాలి టూ సెవెంటీ టూ కానీ నూట యాభై మంది ఉన్నారు మరి ఆయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రాజ్యాంగపరంగా ప్రధానమంత్రిగా కొనసాగాలంటే అమ్మా లోక్సభ సభ్యుల యొక్క మెజార్టీ సభ్యుల మద్దతు లోక్సభలో కావాలి కానీ ఆ పార్టీ చీలిపోయింది కాబట్టి అక్కడ ఏమైందమ్మా అంటే ఆ సగం సభ్యులు చీలిపోయారు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ మద్దతు లేదు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నానమ్మా మెజార్టీ లేదు అయినా నరేంద్ర మోడీ మాత్రం దేశం మొత్తం తిరుగుతున్నాడు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాడు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఏమని మెజార్టీ లేకుండా మీరు ఎలా ఎలా అధికారులు ఉంటారు రాజీనామా చేయండి రాజీనామా చేయండి అని చెప్పి కానీ నరేంద్ర మోడీ మాత్రం రాజీనామా చేయట్లేదు ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు గమనిస్తూ వచ్చింది గమనించి 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 చివరికి సుప్రీంకోర్టు చూసి చూసి అప్పుడు నరేంద్ర మోడీకి జారీ చేసే రిట్టేదంటే కోవారెంటో ఏమని జారీ చేస్తారంటే అయ్యా మోడీ గారు మీరు ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఇవాళ రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే లోక్సభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉండాలి కానీ లోక్సభలో మెజార్టీ సభ్యుల మద్దతు లేకుండానే మీరు ఈ దేశానికి ప్రధానిగా కొనసాగుతున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైన అర్హతలు ఉన్నాయని చెప్పి మీరు ప్రజలు కొనసాగుతున్న కొనసాగుతున్నారని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు ఆ మోడీ ప్రభుత్వానికి జారీ చేస్తుందమ్మా అందుకే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి అర్హతలు లేకపోయినప్పటికీ అధికారాన్ని చెలాయించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఏ అర్హతలతో అధికారాన్ని చెలాయిస్తున్నారని చెప్పి జారీ చేసేటువంటి రిట్టే కోవారెంటో రిట్ అని చెప్పి చెప్పండమ్మా ఈ రిట్టుని ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు చైర్మన్లు ఇలా మొదలైన వారిపై జారీ చేస్తారు అమ్మ కార్పొరేషన్ చైర్మన్లు చేస్తారు అంటే రాజ్యాంగపరమైనటువంటి అర్హత లేకపోయినప్పటికీ ఏ అధికారంతో అని చెప్పి జారీ చేస్తారు ఉదాహరణకు ఏపీ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే అమ్మ కడారి కిషోర్ అనేటువంటి గిరిజన శాఖ మంత్రి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గిరిజన శాఖ మంత్రిగా కడారి కిషోర్ని మరి అరకు ఎమ్మెల్యేను కిషోర్ని నియమించాడు సో అలా వాళ్ళ ఆయన ఏంటంటే అరకు ఎమ్మెల్యే ఉండేవారు అక్కడ సో అతను చనిపోయారు మహేష్ల దాడిలో ఆ యొక్క కొడుకుని కిషోర్ని గిరిజన శాఖ మంత్రిగా నియమించారు అయితే ఈ నియమించిన కాలంలో యాక్చువల్ వాళ్ళ కొడుకు కిషోర్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు రెండు కాదు కానీ ఏ సభ్యత్వం లేకపోయినప్పటికీ మంత్రిగా నియామకం కావచ్చు కానీ తిరిగి ఆరు నెలల్లో సభ్యత్వం పొందాలి ఎమ్మెల్యే లేక ఎమ్మెల్సీ అయితే కడాల కిషోరు మంత్రిగా నియామకమయ్యారు నియామకమైన తర్వాత ఇక ఆరు నెలలకి ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ల కంటే కొన్ని రోజుల ముందు తన మంత్రి పదవి కాలం అంటే తనకిచ్చిన రాజ్యాంగపరమైన అర్హత ఆరు నెలల లోపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలి ఇక ఆ గడువు అయిపోయింది అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కాలే ఎమ్మెల్సీ కాలే మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానప్పుడు ఆయన మంత్రిగా ఉంటాడా ఉండలేడు అప్పటికే వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది ఆ వైసీపీ మొదలుపెట్టింది మరి ఏ రకంగా ఆయన మంత్రిగా కొనసాగుతాడు చూడాలని విమర్శలు చేసేసరికి చంద్రబాబు పరిపాలన పరంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే ఏం చేశారమ్మా అంటే కళాకిషోర్ కిషోర్ చేత రాజీనామా చేయించారు ఒకరు రాజీనామా చేయకుండా ఉండి ఉంటే హైకోర్టు సుప్రీంకోర్టు అయ్యా కడారి కిషోర్ గారు మీరు ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి మంత్రిగా కొనసాగుతున్నారని చెప్పి జారీ చేసేటువంటి అవకాశం ఉండేది ఆ రిట్టేది కో వారెంటో రిట్ వచ్చేదమ్మా ఎందుకంటే కోవారెంటో రిట్ ఎప్పుడు వస్తుందంటే రాజ్యాంగపరమైనటువంటి అర్హత లేకపోయినప్పటికీ అధికారాన్ని చెలాయించేటువంటి వ్యక్తులను పట్టుకు ఉద్దేశించి ఏ అర్హతలతో మీరు అధికారం చెలాయిస్తున్నారని జారీ రిట్ ఏదంటే కోవారెంటో దీని ప్రధానమంత్రి పైన కేంద్ర మంత్రులపైన ముఖ్యమంత్రి పైన రాష్ట్ర మంత్రులు అలాగే వివిధ కార్పొరేషన్ల పైన జారీ చేస్తారమ్మా ఇది మనకు కోవారెంటోకి సంబంధించినటువంటి అంశాలు ఇక దీంతో అమ్మ మనకు ఐదు రకాల రెట్లు చెప్పుకున్నాం ఎబిఎస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ సెర్స్యూరీ కోవారెంటో ఈ ఐదు రకాలెట్లు చెప్పుకున్నాం